Namaskar. Cinare Cinigeeta Vybhavam Karyakramaniki Swagatam. Telugu Cine Chalanachitra Parisramalo, Adbhutamaina, Mathuravaina, Animuthyalni, Andinchinatuvanti Ghanata, Pramukha Cine Gayarachayita, Dr. C.Narayana Reddy Gariki Dakkutundi. Vari Rachinchinatuvanti Enno Animuthyala Gurinchi, Memundu Avishkaristunnatuvanti Karyakramame, ee Cinare Cinigeeta Vybhavam. Andulo Bhaganga, ee Varam Kuda, Marikonni Animuthyala Gurinchi, Vari Matallo Vindam. Munduga variki namaskaralu telichestu karyakramanni prarambhitham. Namaskaram Guru. Guru garu, prati varam mee rachinchinatuvanti animuthyala gurinchi mana prekshakulandarki kuda telichestunnaru. Andulo bhaganga ee varam munduga amara silpi jakkanna adi chitram paranga kuda adbhutamaina vijayanni sadhinchinatuvanti chitram. Ee nallani raalalo ee kannulu daagenu. ఈ పాట ఒక ఘన విజయం సాధించిందనే చెప్పాలి. ఈ పాట రచిస్తున్నప్పుడు మీకు ఎదురైన సందర్భాలు పంచుకుంటారు. అమర శిల్పి జక్కన్న చిత్రం ప్రముఖ నిర్మాత దర్శకుడు బిఎస్ రంగ ఆయన కన్నడంలో కూడా చిత్రాలు తీశాడు. తెలుగులో ఆయన నిర్మించిన చిత్రం అమర శిల్పి జక్కన్న. దీనికి అతనికి సహయోగం డిఎల్ నారాయణ, దేవదాసు నిర్మాత డిఎల్ నారాయణ, మంచి అభిరుచి ఉన్నవాడు ఆయన. ఊరికి ఒక సలహాదారులాగా ఉండేవాడు. ఒక శిల్పి గురించి ఈ పాట రాయాలి. కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గారు, సంగీత దర్శకుడు రాజేశ్వరరావు గారు, గాయకుడేమో ఘంటసార. మీరు ఏ ఎలా రాస్తే బాగుంటుందో మీరే ఆలోచించి చెప్పండి అంటే శిల్పాలు చెక్కుతూ కథానాయకుడు పాడుతూ ఉండాలి. తాదాత్మ్యంలో అంటే తన్మయుడై పాడుతున్నాడు. ఆ రాళ్లను చూసుకుంటూ ఆ రాళ్లలో నుంచి శిల్పాలు చెక్కుతున్నాడు. రాజేశ్వరరావు గారిలో రాజేశ్వరరావులో రాగరామణీయకం చాలా సౌకుమార్యం ఉంటుంది. ఆ మనిషి కూడా చాలా మెత్తగా ఉండేవాడు. ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో, ఏంటి గురువుగారు ఎలా ఉందంటారు అనేవాడు. ఈ నల్ల అంటే ఇప్పుడు రాబోయే శిల్పం ఉంది, తీర్చబోయే శిల్పం అది రాళ్లలో నుంచి వచ్చింది. అందువల్ల ఇక్కడ కొత్తదనం ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగాను అంటే అందమైన కళ్ళు ఉన్న ఒక శిల్పం ఇందులో నుంచి బయటపడుతుంది. ఈ బండల మాటున ఏ గుండెలు మృగెను అంటే ఏ సంగీతాత్మ. ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెను, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను, తర్వాత పాపాలకు తాపాలకు బహుదూరములో నున్నవి మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి. ఇంత మౌనంగా ఉన్నాయి కానీ శిల్పి ఉలి స్పర్శతో అందులో నుంచి ఆ రూపాలన్నీ వస్తున్నాయి. కదలలేవు, మెదలలేవు, పెదవి విప్పి పలకలేవు కానీ ఉలి అలికిడి విన్నంతని జలజలమని పొంగి పొరలు అంటే అందులో శిల్పాలు వస్తాయి. ఇక్కడ చివరి చరణం పైన కఠినమని పించును. రాయిగా ఉన్నప్పుడు కఠినంగా ఉంటుంది మొరటుగా, శిల్పంగా తయారైన తర్వాత మనం అంటాం లోన వెన్న కనిపించును దాని మనసులో. పైన కఠినమని పించును లోన వెన్న కనిపించు. ఒక గీత రచయిత రచించిన గీతంలోని పంక్తుల భావానికి అనుగుణంగా రాగ కల్పన చేసేవారు ఆ కోవకు చెందిన మహనీయుడు రాజేశ్వరరావు గారు. పైన కఠినమని పించును లోన వెన్న కనిపించును, జీవమున్న మనిషి కన్న శిలలేనయమని పించును. అంటే కొందరు మనుషులు పైన చాలా మృదువుగా కనిపిస్తారు కానీ లోపల కఠినులు. ఇది అలా కాదు, పైన కఠినంగా ఉన్న లోపల మృదుత్వం ఉంది. అంటే పైన బొట్టి బండ రాయి కానీ శిల్పి ఉలి తాకగానే అందరూ నుంచి కోమల స్వభావం ఉన్న మూర్తులు బయటపడతాయి. జీవమున్న మనిషి కన్నా శిలలే నయమని అంటే ఆ దృష్టి, మా దృష్టి ఏమిటంటే
ఇది కేవలం శిల్పి కాబట్టి ఈ రాళ్ల గుట్టో రాళ్ల గురించి మాట్లాడడం శిల్పాల గురించి మాట్లాడడం అనేది మామూలుగా ఎలా ఉంటుంది. అందులో నుంచి మానవీయ దృక్పథాన్ని కూడా తీసుకురావాలి అనేది, అంటే కొత్త కబులం కాబట్టి ముందు ఆ దృష్టితో జీవమున్న మనిషి కన్నా శీలడే నయం అనిపించు. ఈ నల్లని రాలడు అలాగే గురుగారు చదువు సంస్కారం చిత్రంలో రమేష్ నాయుడు గారు సంగీతాన్ని సమకూర్చారు. దీపానికి కిరణం ఆభరణం ఆ పాట మీరు రచిస్తున్నటువంటి సందర్భాలు చెప్తారు. రమేష్ నాయుడు తాతామామడు చిత్రం నుంచి అనుకుంటా రమేష్ నాయుడుతో నా అనుబంధం. రమేష్ నాయుడు సంగీత శైలి రచనా శైలే వేరు. ఆయన మామూలుగా మెలడీ అంటారే స్వర మధురిమ అది ఆయనకు ముఖ్యం. బీట్ కంటే లయ కంటే ఆయనకు స్వర మధురిమ మీదనే దృష్టి ఎక్కువ. ఇక్కడ రమేష్ నాయుడు సంగీత దర్శకత్వం చదువు సంస్కారం బహుశా రాఘవ తాతామనవడు నిర్మాత రాఘవ రాజశ్రీ దర్శకుడు. దీనికి రాజశ్రీ ప్రముఖ రచయిత, మాటలు పాటలు డబ్బింగ్ చిత్రాలకు బాగా పేరు వచ్చేది. అతను కూర్చొని రాయించాడు నాకు. సుశీల గారు పాడారు. ఇది ఒక ఉర్దూ గజల్ పాడినట్టుంటుంది. దీపానికి కిరణం ఆభరణం రూపానికి హృదయం ఆభరణం హృదయానికి ఏనాటికి తరగని సుగుణం ఆభరణం తరగని సుగుణం ఆభరణం దీపానికి కిరణం ఆభరణం. ఇందులో ఏమిటంటే అందం కంటే అందం అవసరమే, అందం కంటే గుణం సుగుణం ముఖ్యం. చరణంలోనేమో నిండుగా పారేరు తన నీటిని తానే తాగదు. నిండుగా ప్రవహిస్తుంది కానీ ఏ నది కూడా తన నీరు తాను తాగదు. జగతిని చూ అంటే నదీ జలాలు పొలాలకు వెళుతున్నాయి, తాగేవారి కోసం వెళుతున్నాయి. జగతిని చూపే కన్ను తన ఉనికిని తానే చూడదు. మన కళ్ళతో మనం లోకాన్ని చూస్తాం, బయట మనల్ని చూసుకోవడానికి మన కళ్ళు ఉపయోగించాం. పరుల కోసం బ్రతికే మనిషి తన బాబు తానే. తర్వాత మంచి చరణం రాయించాడు. తాజమహలులో కురిసే వెన్నెల పూరి గుడిసెపై కురియదా. చాలా అద్భుతంగా. అదే తాజ్మహల్ మీద కురిసే వెన్నెలే గుడిసె మీద కురుస్తుంది. బృందావనిలో విరిసే మల్లియ పేద ముంగిట విరియదా. మంచితనము పంచేవారికి అంతరాలతో పని ఉందా. అంతరాలంటే భేదాలు. తాజ్మహల్లో వెన్నెల, ఆ వెన్నెలే గుడిసె మీద. బృందావనిలో ఒక మల్లెపువ్వు పూచింది, అదే పేదవారింటి ముందు కూడా పూస్తుంది. వెలుగున ఉన్నంత వరకే నీ నీడ తోడుగా ఉంటుంది. చీకటిలో నీవు సాగితే అది నీకు దూరం అయిపోతుంది. ఈ పరమార్థం తెలిసిన నాడే బ్రతుకు సార్థకం అవుతుంది. అంటే ఓ రకంగా ఈ పాట ఒక సందేశంలాగా తీసుకునే విధంగా ఉంటుంది. గురుగారు నిప్పులాంటి మనిషి చిత్రానికి మీరు చాలా అద్భుతమైన పాటను అందించారు. సత్యం గారు సంగీతాన్ని సమకూర్చారు. స్నేహమేరా జీవితం ఇప్పటికీ కూడా ఏ కార్యక్రమానికి సంబంధించి లేదా ఏదైనా ఒక స్టేజ్ మీద ఒక షో జరుగుతున్నా కూడా స్నేహానికి సంబంధించి ఏదైనా పాట పాడాలి అంటే ఖచ్చితంగా మొట్టమొదటి పాట అయితే ఇదే. తర్వాత ఆధునికంగా ఎన్నో పాటలు వచ్చాయి స్నేహం మీద, కానీ చిరస్థాయిగా నిలిచిపోయిన పాట మాత్రం ఈ పాటే. ఇది మీరు రచిస్తున్నప్పుడు మీకు ఎదురైన సందర్భాలు చెప్తారు. నిప్పులాంటి మనిషి చిత్రానికి నిర్మించిన వాడు వైవీరావు.
నిర్మాత భావనారాయణ రావు గారి దగ్గర మేనేజర్గా ఉండేవాడు ఆయన చిత్రాలకు. తర్వాత సొంత చిత్రాలు నిర్మించాడు. మంచి సంగీతాభిరుచి ఉన్నవాడు. సత్యం సంగీత దర్శకత్వం, బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా పాడాడు. ఇది ఎస్డి లాల్ దర్శకుడు. దీని మూలం హిందీలో ఉందో సినిమా, అందులో పాటనే తీసుకొని మన తెలుగుకు అనుగుణంగా రాసుకోవాలని అనుకున్నాం. ముందు సాఖి అంటారు ఆలాపన, అది మౌలికంగా మూలంలో ఉన్నదే, అది వేరే పద్ధతి. అల్లాయే దిగి వచ్చి ఏమి కావాలంటే మిద్దెలొద్దు మేడలొద్దు పెద్దలెక్కే గద్దెలొద్దంటాను, ఉన్ననాడు లేనినాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను, ఒక్క నేస్తం కావాలంటాను. తర్వాత పల్లవి, స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి, స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం. ఇది నటుడు, ప్రముఖ నటుడు సత్యనారాయణ మీద చిత్రీకరించింది. అతను పాడుతుంటాడు. అతడికి స్నేహితుడు కథానాయకుడు ఎన్టీఆర్. ఇందులో ఎన్టీఆర్ మౌనంగా వింటుంటాడు. చాలా అద్భుతంగా అభినయించాడు. దీనికి చాలా మంచి పేరు వచ్చింది అతనికి కూడా. అదే బాణి తీసుకున్నాం. యారి మేరీ జిందగీ యారి మేరీ బందగీ. తర్వాత చరణం, గుండెనే పలికించితే కోటి పాటలు పలుకుతాయి, మమతనే పండించితే మనుల పంటలు దొరుకుతాయి, బాధలను ప్రేమించు భాయి బాధలను ప్రేమించు భాయి, లేదు అంతకు మించి హాయి. బాధలను ప్రేమించడంలో సుఖం ఉంది. అంటే స్నేహంతో కూడుకొని ఉన్న వారికి ఇవి. స్నేహమేనా జీవితం అక్కడ నుంచి ద్రుతగతిలో నడుస్తాయి. అంతవరకు కథానాయకుడు చాలా మౌనంగా ఉన్నాడు, ముభావంగా ఉన్నాడు. కొంచెం అక్కడ నుంచి ఓ చిరునవ్వు విసురుతున్నాడు. కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు, ఏమిటో నీ బాధ నాకైనా చెప్పు భాయి, ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి, నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి, చుక్కలను కోసుకొని తెమ్మంటావా దిక్కులను కలిపేయమంటావా, దింపమంటావా ఆ చంద్రుణ్ణి తుంచమంటావా ఆ సూర్యుణ్ణి. ఇక్కడ ముందు నేను తుంచమంటావా ఆ చంద్రుణ్ణి అని రాశాను. తుంచమంటావా ఆ చంద్రుణ్ణి అంటే ఎస్డీలు అన్నాడు సాబ్ రెడ్డి సాబ్. ఈ మహమ్మదీయులు తుర్కోళ్లకు చంద్రుడు దైవ సమానుడు. చంద్రుణ్ణి తుంచమంటావా అంటే మా వాళ్ళు బాధపడతారు, కొంచెం మార్చండి. ఓహో అలాగా అని దింపమంటావా ఆ చంద్రుణ్ణి, అబ్బో అంతకంటే కావాల్సింది ఏముంది ఈ రంజాన్లో, తుంచమంటావా ఆ సూర్యుణ్ణి. ఏమి చెయ్యాలన్నా చేస్తాను, కోరితే ప్రాణమైనా ఇస్తాను, దోస్తీకి నజరానా చిరునవ్వు రానాన్న, ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు. అప్పుడు నవ్వుతాడు ఎన్టీఆర్. హై నవ్వెరా మావాడు నవ్వెరా నిండుగా, నవ్వెరా నా ముందు రంజాను పండగ, స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం. ఆ బాణీని ఏమైనా కొంచెం మార్పులు చేర్పులు చేశారా గురువుగారు? అదే బాణి ఉంచేశారు ఇంచుమించుగా లేదు, దాన్నే భావము కొత్తగా అక్కడక్కడ భావాలు కొత్త వేశాం, కానీ బాణి అదే. సత్యం గారికి చేసిన బాణీలు కూడా మీరు చాలా వరకు ఆయనకి సత్యంలో విశేషం ఏమిటంటే అతను ముందు బాణి ఇచ్చేవాడు. ఎప్పుడు బాణి? ఎప్పుడు బాణి? సంగీత దర్శకులు హార్మోనియం మీద ట్యూన్ ఇచ్చేవారు.
ఇతడు తబలా మీద బాణి కట్టేవాడు. అబ్బో గురుగారు, ఈనాటి కార్యక్రమంలో ఎంతో చక్కటి పాటల గురించి మన ప్రేక్షకులందరికీ కూడా తెలియజేశారు గురుగారు. మన ప్రేక్షకులందరి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు గురుగారు. చూశారు కదండి, ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి అద్భుతమైన ఆణిముత్యాల గురించి విన్నారు కదా. అమర శిల్పి జక్కన్న, నిప్పు లాంటి మనిషి, చదువు సంస్కారం వంటి చక్కటి చిత్రాల్లోని అద్భుత ఆణిముత్యాల గురించి వారి మాటల్లోనే విన్నారు కదా. మళ్ళీ వచ్చేవారం ఇదే కార్యక్రమంలో మరికొన్ని చిత్ర గీతాల గురించి వారి మాటల్లోనే విందాం. అంతవరకు సెలవామరి, నమస్కారం.